అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కారు ఓనర్ దగ్గర నుండి నెలబాడుగకు తీసుకున్న కార్లను దొంగతనం చేసే ముఠాను మదనపల్లి టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నెలబాడుగకు తీసుకుని కుదువు పెట్టి అనంతరం కార్లను దొంగతనం చేసే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాయచోటికి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నట్లు మదనపల్లి డీఎస్పీ రవి మనోహర్ ఆచారి తెలిపారు. కుదువు పెట్టిన కారు లాక్ సెట్ను మార్చివేసి అసలైన కారు ఓనర్లు కారు ఎక్కడా అని అడిగినప్పుడు జీపీఎస్ అనంతరం వారి దగ్గరున్న మరొక లాక్ సెట్ ద్వారా కార్లను దొంగిలించే ముఠా దగ్గర నుండి సుమారు 4 కోట్ల విలువ చేసే 9 కార్లను సీజ్ చేసినట్లు తెలిపారు. నాకు ఒక 5 లక్షలు ఇవ్వండి, బండి ఖరీదు దాదాపు 20-30 లక్షలు, మాకు చాలా పనుంది, 5 లక్షలు ఇవ్వండి, బండి మీరు తాకట్టు పెట్టుకోండి అంటే ఎవరు కూడా దయచేసి 5 లక్షలు ఇచ్చేవాళ్ళంతా కూడా పేద ప్రజలు ఎవరు లేరు ఇందులో. ఎందుకంటే 5 లక్షలు వాడి అప్పు పెట్టుకునే స్టేజ్ ఉంటే అంతా ఉన్నవాళ్ళే. అయితే కొంచెం విజ్ఞత ఉపయోగించండి, మీ యొక్క విచక్షణ ఉపయోగించండి. ఎందుకంటే అరే వీడు పెడుతున్నాడు ఎక్కడి బండి, తెలంగాణ బండి, మన లోకల్ బండి కాదు. వీడెవడు డ్రైవరు, తెలంగాణ డ్రైవరు, తెలంగాణ అడ్రస్ ఉంది కాబట్టి మనం ఒరిజినల్ రికార్డ్స్ ఉన్నాయా లేవా అవన్నీ చెక్ చేసుకొని అదేదో పెట్టుకుంటే కూడా ఒక ప్రాపర్గా సిస్టమేటిక్గా ఒక ఇది రాసుకొని డీల్ రాసుకొని పేపర్లు రాసుకొని చేసుకుంటే బాగుంటుంది. తప్ప ఇలా వాడు ఎవడో ఎక్కడో తెలంగాణ నుంచి వచ్చి కుదరు పెట్టుకోండి అంటే మేము మీ వాటి ఇచ్చాడు సార్ మేము కుదరు పెట్టుకున్నాం సార్ అంటే అది ఎంతవరకు సమంజసమో వీళ్ళు కుదరు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఉంది. అదేవిధంగా ఓనర్స్ కూడా ఎవరు పడితే వాళ్ళకి బండి ఇచ్చేసి ఎవరు పడితే వాళ్ళకి నమ్మి నువ్వు తోలుకోరాని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఎవరైనా సరే కార్ల యజమానులు ఎవరైనా ఉన్నా ట్రావెల్స్ యజమానులు ఎవరున్నా కూడా ముందు వెరిఫై చేసుకోండి, యాంటీసిడెంట్స్ తీసుకోండి. అదే ఈ ఇద్దరం జిడైనా కాదా, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇంత చేయగలడా అనేది చెక్ చేసుకున్న తర్వాతే వెహికల్స్ అప్పగించడం చేస్తే బాగుంటుంది. మాకు సమస్య తగ్గుద్ది, మీకు కూడా అయ్యో బండి తీసుకొని మీకు బాధే. ఎందుకంటే 5 లక్షల రూపాయలు తీసుకొని ఇచ్చి బండి తీసుకొని పోతున్నామంటే 5 లక్షలు బాయ్ బండి బాయ్. కాబట్టి దయచేసి ఇవన్నీ గుర్తు చేసుకుని మీ విచక్షణతో విజ్ఞతతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. కొన్ని మీరు చూసారు కదా దాదాపు 9 వెహికల్స్ ఉన్నాయి, ఇంకా మనకు 2-3 వెహికల్స్ కూడా రావాలా. యాక్చువల్గా ఈ 9 వెహికల్స్ని ఈ వ్యక్తులు ఎవరైతే మనం అరెస్ట్ చేశామో వాళ్ళు దీని ఓనర్ల దగ్గర వెహికల్స్ తీసుకొని వచ్చి ఈ వెహికల్స్ను వేరే వాళ్ళ దగ్గర కుదోబెట్టి డబ్బులు తీసుకొని పోతారు. మళ్ళీ తర్వాత ఏం చేస్తారంటే ఈ దీనిలో ఈ ప్రతి అన్ని లేటెస్ట్ వెహికల్స్ కాబట్టి ప్రతి వెహికల్లో కూడా జీపీఆర్ఎస్ సిస్టమ్ ఉంది. సో ఈ జీపీఆర్ఎస్ సిస్టమ్ను ద్వారా ఈ వెహికల్ ఎక్కడుంది అని కూడా కనుక్కుంటారు. కనుక్కొని మళ్ళీ ఈ వెహికల్సే మళ్ళీ దొంగిలించుకొని పోవాలని వాళ్ళ ప్లాన్. అంటే అట్లా దాని అర్థం ఏంటి, అట్లా డబ్బులు వచ్చా ఇట్లా వీళ్ళు తీసుకొని పోతారు. అయితే ఈ వెహికల్ ఓనర్స్ వీళ్ళు కాదు, వీళ్ళు హైదరాబాద్లో తెలంగాణలో ఉండేటువంటి ఓనర్ల దగ్గర ఈ వెహికల్స్ని బాడుకు తీసుకుంటారు. బాడుకు తీసుకొని నెలకింత ఇస్తామనేటువంటి ఒప్పందం మీద తీసుకొని వాటిని ఇక్కడ మన మదనపల్లి దగ్గరికి వచ్చి మన ఏరియాకు వచ్చి కుదోబెట్టి డబ్బులు తీసుకొని పోయినారు. మళ్ళీ అక్కడ ఓనర్స్ ప్రెజర్ ఎక్కువైపోయింది కాబట్టి ఇక్కడ దీన్ని దొంగిలించుకొని పోవాలనేటువంటి ఆలోచనతో వీళ్ళు వచ్చారు. దాంట్లో ఈ 4 వాళ్ళు దొరికారు. అది మహమ్మద్ ఇయాజ్ అనేటువంటి అతను, అంతా షేర్లింగంపల్లి, ఒకతను రాయచోటి కడప, ఇంకొకతను మాసాపేట రాయచోటి టౌను, ఇంకొకతను కూడా షేర్లింగంపల్లి రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం. సో ఈ విషయాన్ని కూడా తెలంగాణ పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళతో కూడా మేము కోఆర్డినేట్ చేస్తున్నాం. దీంట్లో ఇప్పుడు దాదాపు 9 వెహికల్స్ రిలీజ్ చేశాం.
తొమ్మిది వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ తొమ్మిది వెహికల్స్ ఖరీదు దాదాపు ఎక్కడో ఉంటుంది మొత్తం దాని, ఎందుకంటే ఒక్కటి ఈవెన్ ఇనోవానే 25 లక్షలు, ఇనోవానే 25 లక్షలు, అలా లెక్కేసుకుంటే దాదాపు ఎక్కడో 3-4 crores వరకు వెళ్ళిపోతుంది ప్రాపర్టీ కూడా. దాదాపు 5 కోట్ల వరకు కూడా ప్రాపర్టీ వెళ్ళిపోతుంది. సో దాంట్లో మనము ఈ 4 ముద్దాయిలను అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది. సార్ వీళ్ళు ఎక్కడెక్కడ అమ్మారు సార్ వెహికల్స్? ఎక్కడిక్కడే, ఇక్కడ అమ్మలేదు, కుదో పెట్టారు. అమ్మలేదు, మన మదనపల్లి ఏరియాలోనే కుదో పెట్టారు. కుదో పెట్టి మళ్ళీ వాళ్ళని నమ్మించేసి అక్కడికి అయిపోయింది. మళ్ళీ అక్కడ ప్రెజర్ అయిపోయింది, వీళ్ళ వెహికల్స్ వీళ్ళు ఓనర్స్ వీళ్ళు కాదు, ఓనర్స్ వేరే వాళ్ళు, అక్కడ ప్రెజర్ అయిపోయింది. ఇక్కడ ఎట్లా తీసుకొని పోదామని వీళ్ళకి తెలియకుండా సెకండ్ కి ఉంటుంది, ఆ సెకండ్ కి వీళ్ళు దాని ద్వారా వీళ్ళు తీసుకొని పోవాలని దొంగిలించుకొని పోవాలని చెప్పి ఇట్లా ప్రాంతం. ఒక్కొక్క వెహికల్ ఒకరి దగ్గర 5 లక్షలకు పెట్టారు, ఒకరి దగ్గర 3 లక్షలకు పెట్టారు, ఒకరి దగ్గర 7 లక్షలకు పెట్టారు. వెహికల్ యొక్క దీన్ని బట్టి, ధరను బట్టి మొత్తం ఎన్ని వెహికల్స్ సార్? తొమ్మిది అంటే మొత్తం ఇంకా రావాలి, 2-3 వెహికల్స్ రావాలి, బట్ ఇప్పటికి 9 వెహికల్స్. ఎంత సుమారు ఎంత ఉంటుంది సార్? దాదాపు 5-6, 5-4-5 crores. డౌట్ వచ్చింది ఇన్ఫర్మేషన్ మీద. అరెస్ట్ చేసింది వచ్చేసి ఎస్బీఐ కాలనీ ప్రసన్న కార్ పార్కింగ్ దగ్గర. సార్ ఎవరిన కంప్లైంట్ సార్? ఇన్ఫర్మేషన్.